తిరుపతిలో నిర్వహించింది మెగా జాబ్ మేళా కాదు, మెగా బోకస్ మేళా. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి ప్రశ్నించారు. బీజేపీ కర్నూలు జిల్లా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఊరేగింపు విగ్రహాల మాదిరి కొంతమంది తిరుపతికి వచ్చి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ మెగా జాబ్ మేళా అని చెప్పి ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మొన్న ఇప్పటికి 9 నెలలు అయింది. 9 నెలల్లో జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. 6 లక్షల జాబులు ఇచ్చాము అని చెప్పారు. ఈ 6 లక్షల జాబుల్లో 3 లక్షల పైన జాబులు వాలంటీర్ జాబులు అని చెప్పారు. ముఖ్యమంత్రి గారే చెప్పారు వాలంటీర్ జాబులు జాబులు కాదు, అవి సేవ మాత్రమే అని చెప్పి. కానీ వీళ్ళు కేవలం సంఖ్య చూపించుకోవడానికని ఈరోజు 3 లక్షల వాలంటీర్ జాబులు ఇచ్చాము, అలాగే 1.5 లక్షల జాబులు సచివాలయ జాబులు ఇచ్చారంట. అది ఇంతవరకు రెగ్యులరైజ్ కూడా కాలేదు సచివాలయ జాబులు. దీని చూస్తే అసలు సిసలైన జాబులు ఎన్ని అంటే 10,143 జాబులు ఇచ్చారు. ఇప్పటికి 9 నెలలు అయింది. ఈ సంవత్సరం పాటు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? పోలీస్ ఉద్యోగాలు ఎన్ని భర్తీ చేశారు? డిఎస్సి టీచర్ కోచింగ్ పూర్తి చేసుకొని డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు, దాంట్లో ఎన్ని భర్తీ చేశారు? మీరు విడుదల చేసిన 10,000 జాబులలో గ్రూప్ 1 గ్రూప్ 2 జాబులు ఎన్ని విడుదల చేశారు? 36. ఈ 36 జాబులకు ఇంత పెద్ద కటౌట్లు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎవరో అన్నారు, పెద్ద మనిషి అన్నారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు ఇంతవరకు ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రం చేయని విధంగా టాప్ పొజిషన్లో 1 లక్షల జాబులు ప్రకటించారంట. ఈరోజు స్టాటిస్టిక్స్ తీయండి, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటివి 1 లక్షలలో జాబులు మీరు ప్రకటించినట్టు వాలంటీర్లు ఏవైతే 5,000కు వాలంటీర్ జాబులు, లేదంటే అసలు రెగ్యులరైజ్ చేయని సచివాలయ జాబులో కాదు. అక్కడ ప్రభుత్వానికి ఒకటే ప్రశ్న, ఈరోజు మీరు 1 లక్షలలో జాబులు ప్రకటించినారు అని అంటున్నారు, మరి ఎందుకంటే ఈరోజు జాబ్ మేళాలో లక్షలాది మంది, నాకు తెలిసి బాలాజీ నగర్ నుంచి తిరుపతిలో యూనివర్సిటీ వరకు ఎందుకు అంతమంది రోడ్లపైన పడి ఉన్నారు? అంటే మీరు ప్రకటించిన జాబులు ఇవ్వలేదా ఇంతవరకు? మీరు గమనిస్తే ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు వాలంటీర్ల మాదిరి ఆడ జాబ్ మేళాలో టీషర్ట్లు, వైసీపీ టీషర్ట్లు వేసుకొని కండువాలు కప్పుకొని జాబ్ మేళా అని పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ఎంతమంది నిరుద్యోగులు ఈరోజు ఆ జాబ్ మేళా మనకు కాదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు? ఈరోజు ఎంతమంది బయటికి వచ్చారు? ఇదా మీరు సృష్టించిన మెగా జాబ్ మేళా అని అంటున్నారు. వాస్తవాలు తెలుసుకోండి. నియోజకవర్గం పేరుతో అక్కడ ఎంతమంది గ్రూపులుగా ఫామ్ అయిపోయి అక్కడ లోపలికి రానిచ్చి వాళ్లకు మీకు కన్ఫర్మ్ జాబులు అని చెప్పి పంపిస్తున్నారు. అదే వేరే వాళ్ళనైతే పుట్టిగా అప్లికేషన్లు తీసుకొని ఫోన్ చేస్తామని చెప్పారు. ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో ఏదన్నా ఎమ్మెల్యే పుట్టినరోజు వస్తే జాబ్ మేళా పెట్టి జాబ్ ఇస్తున్నామని చెప్పి కన్ఫర్మ్ చేశారు జాబులు. ఇంతవరకు సంవత్సరం అయింది, ఇంతవరకు ఒక్క ఫోన్ రాలేదు వాళ్ళు, ఇంకా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే ఇంతవరకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అని చెప్పారు. ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇప్పుడు వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈరోజు 1 లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి